క్లియర్ చెప్పలేము. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో వేరువేరు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 6,43,500 విలువ చేసే బంగారు కట్టి 15 తులాల వెండి 43,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం భూపాల్పట్నానికి చెందిన షబీర్, నెల్లికుతురు మండలం ఆలేరు గ్రామానికి చెందిన చీకటి కిరణ్లు ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరు కేసముద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ గోల్డ్ షాప్కు వెళ్లి వెండి పట్టీలను కొనుగోలు చేస్తూ షాపు యజమానిని దృష్టి మరల్చి 12 తులాల బంగారు ఆభరణాలు ఆపహరించి షాపు నుండి చాకచక్యంగా ఉడాయించారు. వారు వెళ్లిన తర్వాత షాపులో ఆభరణాలు కనిపించకపోవడంతో షాపు యజమాని సీసీ ఫుటేజ్ ను పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు షాపు వద్దకు చేరుకుని సీసీ ఫుటేజ్ తో పాటు ఇతర ఆధారాలను సేకరించి విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు. జూలై నెల 2వ తారీఖున కే సముద్రంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ బంగారు షాప్లో వస్తువులు కొనడానికి అని చెప్పేసి వచ్చి అటెన్షన్ డైవర్ట్ చేసి అందులో ఉన్నటువంటి 12 తులాల ఒక బంగారు కడ్డీని తెప్ప చేయడం జరిగింది. ఇందులో నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామానికి చెందిన చీకటి కిరణ్ మరియు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి భూపాల్ చెందిన షబీర్ స్నేహితుడు ఇద్దరు కలిసి ఈ యొక్క దొంగతనం చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళు వేరే ప్రయత్నం దాన్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 13వ తారీఖున కల్వల గ్రామంలో ఒక బిచ్చగాళ్ళ టైప్లో ఒక డేరా వేసుకొని అవుట్కట్స్లో ఉంటుంటే అది కూడా ఆ డేరాలో మనుషులు లేని సందర్భాన్ని చూసుకొని అదే గ్రామానికి చెందినటువంటి జంపాల రామ్ప్రసాద్ ఆ డేరాలో ఉన్నటువంటి ఈ యొక్క డిటెక్షన్లో పాల్గొన్నటువంటి ఎస్ఐ సతీష్ మరియు వారి యొక్క సిబ్బంది అయినటువంటి కానిస్టేబుల్స్ బాబు, సంపత్, సత్యనారాయణ, కాశీరామ్ మరియు ఐటీ కోర్ పీసీ నాగరాజు వీరందరూ కూడా ఇందులో ఈ నేరస్తులు పట్టుకోవడంలో వారి యొక్క ప్రావీణ్యాన్ని చూపించడం జరిగింది. అదేవిధంగా సిఐ వెంకటరత్నం, డిఎస్పి నరేష్ కుమార్ కూడా ఈ కేసులను మానిటరింగ్ చేస్తూ జస్ట్ 1-2 మంత్స్లోనే ఈ 2 కేసులు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో పరారులో ఉన్నటువంటి భూపాల్ చెందినటువంటి షబీర్ని కూడా వీళ్ళని తొందరలో పట్టుకొని కోర్టులో హాజరుపరచడం జరిగింది.